మానవుడు అనేవాడు మాత్రం దేవుని కోసము దేవుడు చేసుకున్నాడు అని ప్రతి మనిషికి తెలియాలి రామపత్రిక పద్నాలుగో అధ్యాయము ఏడో వచ్చును రోమపత్రిక పద్నాలుగో అధ్యాయం ఏడో వచనం మనలో ఎవడును మనలో ఎవడును తన కోసమే బ్రతకడు ఎవడును మనలో ఎవడు పౌలు గారు అంటున్నారు క్రైస్తవులను ఉద్దేశించి చెప్తున్నారు మనలో మనలో ఎవడు తన కోసం బ్రతకడు అంటే క్రీస్తును నమ్మినటువంటి వాళ్ళు దేవుని తెలుసుకొని దేవుని నమ్మి దేవుని కోసం బ్రతకాలని అనుకునే ఎవరైనా మనలో ఎవడును తన కోసము బ్రతకడు అంటున్నాడు ఆయన మనలో ఎవడు ఎవరి కోసం బ్రతుకుతాడు తన కోసమే బ్రతకడు అంటున్నాడు ఈరోజు ప్రపంచంలో ఎవ్వరిని చూడండి వాళ్ళ కోసమే బ్రతుకుతుంటారు దేవుని నమ్మని వారు బ్రతుకుతున్నారు వాళ్ళ కోసం అంటే పర్వాలేదు దేవుని తెలుసుకొనని వాడు తన కోసమే బ్రతుకుతున్నాడు అంటే అది వేరు కానీ క్రీస్తును నమ్ముకున్నటువంటి వాళ్ళు మనము మన కోసం బ్రతకకూడదు అని బైబిల్ చెప్పేస్తుంది దేవుడు చెప్పేస్తున్నాడు చాలామందికి ఇది తెలియదండి ఏదో ఆదివారం మొక్కుబడిగా ఆరాధనకు రావడం సోమవారం నుండి శనివారం వరకు నీ కోసమే నువ్వు బ్రతకడం మళ్ళీ ఆదివారం ఒక గంట రావడం మళ్ళీ సోమవారం నుండి శనివారం వరకు నీ కొరకే నువ్వు బ్రతకడం అంటే నువ్వు ఎవరి కొరకు బ్రతుకుతున్నావు క్రైస్తవుడు ఎవరి కోసం బ్రతుకుతున్నాడు మనలో ఎవడు తన కోసం బ్రతకడు అంటే యేసుప్రభువు నమ్మిన తర్వాత నువ్వు నీ కోసం బ్రతకకూడదు నువ్వైనా నీ భర్త అయినా నీ పిల్లలైనా మిగిలిన వాళ్ళు వదిలే అమ్మ నాన్నలు వస్తారు రాకపోవచ్చు భార్య పిల్లలు మొత్తం కుటుంబం అంతా దేవుని కోసం బ్రతకాలి ప్రతిరోజు దేవుని కోసం బ్రతకాలి దేవుని పని చేస్తూనే నీ జీవితాన్ని నువ్వు ముగించుకోవాలి లోకంలో ఉన్నోళ్ళు అలా బ్రతుకుతారు లోకంలో ఉన్నోళ్ళు ఏముందండి ప్రతిరోజు వాళ్ళదే ఆదివారం సెలవు సరదా బయటకు వెళ్తారు శనివారం విశాఖపట్నంలో సాయంత్రం నాలుగు గంటల డ్యూటీలు అయిపో అయిపోద్ది వచ్చేస్తారు ఇంకా కొన్ని బీచ్కి వెళ్తారు రెస్టారెంట్లకు వెళ్తారు తిరుగుతారు అయిపోయింది శనివారం అంతా ఆదివారం అంతా తిరుగుతారు మళ్ళీ సోమవారం నుండి శనివారం వరకు మళ్ళీ డ్యూటీలు లోకంలో ఎవరైనా వాళ్ళ కోసం బ్రతుకుతే బ్రతకొచ్చు బ్రతకండి మీరు మీకోసం బ్రతకండి మీకు ఎలాగా నరకం తప్పదు నీ జీవితకాలం అందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించిదివంటే ఈ బ్యాచ్ అది నీ జీవితకాలం అందు నీకిష్టమైనట్టు నువ్వు సుఖము అనుభవించింది అంటే ప్రతిరోజు అసలు దేవుణ్ణి నమ్మక నీ గురించి నువ్వు బ్రతుకుతున్నావు చూసావు మంచి జాబ్ వచ్చిందని ఆ ఉద్యోగం నువ్వు చేసుకోవాలని అది గవర్నమెంట్ జాబ్ అని నీకు రావడానికి అవ్వదని నువ్వు దేవుణ్ణినే నమ్మకుండా నువ్వు నీ కోసం నీ పిల్లల కోసం నీ భార్య కోసం నీ అత్తమామల కోసం నీ తల్లిదండ్రుల కోసం నువ్వు బ్రతుకుతున్నావు ఇది లోకంలో ఎవడైనా బ్రతికే బ్రతుకదే ఎవరైనా అలాగే బతుకుతున్నారు కానీ మొదటి శతాబ్దంలో పౌలు గారు అంటున్నారు దేవుడు ఆరు ఆ కాలంలోనైతే చూచి చూడనట్టుగా ఉన్నాడు ఆ ఆ కాలంలో నువ్వు సువార్తగా ప్రకటించవలసిన అవతల అవసరత లేదు ప్రతిదినము చెలువనెత్తుకోవలసిన అవసరత లేదు ఏదో భార్య చక్కగా పోషించుకుంటూ విశ్రాంతి దినాన్ని ఆచరిస్తే సరిపోతుంది కానీ ఈరోజు ఈరోజు క్రైస్తవ్యంని స్వీకరించిన తర్వాత క్రీస్తుని నమ్ముకున్న తర్వాత నువ్వు నీ మనసులో నువ్వు ఒకటి రాసేసుకోవాలి జీవించి వాడు నేను కాదు క్రీస్తే నా ఎందు జీవిస్తున్నాడు కనుక క్రీస్తు ఎలా జీవించాడు ప్రతిదినము దేవాలయంలోకి వెళ్ళి బోధించు ప్రజల మధ్య ఉంటూ వాళ్ళకి స్వస్థతలు చేస్తూ వాళ్ళకి దేవుని మాటలు చెబుతూ అతని జీవితం అంతా పాపుల కోసం అంకితం చేసేసాడు వాళ్ళ గురించే ఆయన బ్రతికాడు అలాగే పౌలు గారు అంటున్నారు మనలో ఎవడును నేను ఆదివారమున దేవుడు కూడుకోమన్నాడు గనక రొట్టె ద్రాక్షరసం తీసుకోవాలి కనుక కానుక ఇవ్వాలి కనుక సహవాసం చేయాలి కనుక ఆదివారం ఒకరోజు చేస్తాను మిగిలిన అన్ని రోజులు నా గురించే బ్రతుకుతాను సరే ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి మీలో ఉన్నారు చాలా మంది మీరు చాలామంది ఉంటారు జస్ట్ అంతే ఏదో ఏదో ఆదివారం లేకపోతే ఏదో ఒక శనివారం మరి మిగిలిన అన్ని రోజులు మీరేం చేస్తున్నారు నిజంగా దేవుడు అనుకునే ఉన్నవాళ్ళు అంటే ఓకే కాదన్నాం దేవుని గురించే మీరు నిర్ణయం తీసేసుకున్నారా వెరీ గుడ్ తిరిగి లేదు అసలు చాలామంది అలా లేరు అది తెలియడం లేదు బోతకులు ఎవరు చెప్పలేదు ఏ బోతకుడు చెప్పడం అమ్మా ఆదివారం గుడికి ఇచ్చే నీకు ఆశీర్వదిస్తాను అంతే అయిపోయింది అంటే ఈ మిగిలిన రోజులన్నీ నీకోసం బ్రతికే ఆదివారం ఒక గంట మాత్రం దేవునికి ఇచ్చే కానీ బైబిల్ అలా లేదండి ఇరుకు ద్వారమును ప్రవేశింప పోరాడు చాలా కష్టం ఇది పౌలు గారు అంటున్నారు మనలో ఎవడు తన కోసమే బ్రతకడు అంటే చూడండి నీ గురించి నువ్వు బ్రతకవు నువ్వు నీ దగ్గర ఉన్న డబ్బులు దేవునికి ఇస్తుంటావు నువ్వు దేవుని పని చేస్తుంటావు దేవుని కార్యక్రమాలు ఉంటే హాజరైపోతుంటావు లేనప్పుడు పర్వాలేదు క్లాసులు అయితే క్లాసులకు వచ్చేస్తావు ఏ క్లాసులకైనా వచ్చేస్తావు ఏ సభలకైనా వచ్చేస్తావు ఒకవేళ అనారోగ్యంతో ఉంటే ఎక్స్క్యూజ్ అంతే మరీ ఒకవేళ ఏదో సమస్య ఉందనుకో ఓకే అసలు నువ్వు బాప్తిజం పొందినప్పుడు నువ్వు తీసుకోవలసినటువంటి తీర్మానం ఏంటి అసలు నువ్వు దేనికి నువ్వు ఈ క్రైస్తవ్యంలోకి వచ్చావు నువ్వు ఎందుకు అసలు యేశ్వబు నమ్ముకున్నావు అంటే అసలు మనలో ఎవడు తన కోసం బ్రతకడో అనేసాడు అంటే క్రైస్తవుడు తన కోసం బ్రతకడు తన కోసం బ్రతకడు యేసు ప్రభువు నమ్ముకున్నావు దేవుడికి వచ్చేయలసిందే దేవుడి దగ్గరికి వచ్చే లాజర్ లాంటి అద్భుతమైన జీవితం ప్రపంచంలో ఎవ్వడకి లేదు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకున్నాడంటే బ్రాకెట్లో అడుక్కొన్నాడు అంతే దరిద్రుడు బైబులు స్టైల్గా వాడి దరిద్రుడని ఇంకా బ్రాకెట్లో ఏటిది అడుక్కున్నాడు ధనవంతుడిని అడుక్కొని బ్రతికాడు ఏదో బ్రతకడం కోసం కనుక అడుగుతావు ఉంది భోజనం పెట్టండి అని అడిగితే తప్పది దొంగతనం చేస్తే తప్పు కానీ అడిగితే తప్పే ఉందండి అప్పుడు మేము కార్ల మీద వచ్చినప్పుడు పక్కన ఎవరో చూస్తారు నమస్కారం అండి జస్ట్ అంటే పరస్ మర్చిపోయాండి అంటే అది అబద్ధమో మోసమో మనకు అనవసరం కానీ అతను అడిగాడు అది అదృష్టం మనకి డబ్బులు ఇవ్వాలి ఖచ్చితంగా అలాగే కాయగూరలు అమ్ముతారు వాళ్ళు వాళ్ళు పది రూపాయలు ఇరవై రూపాయలు చెప్తారు ఇరవై రూపాయలు కాదు ఇంకా నువ్వు అవసరమైతే పాతికి ఇవ్వచ్చు అక్కడ బేరలు ఆడకూడదు ఎవడి దగ్గర బేర ఆడాలి అడుక్కున్నోడు నీ దగ్గరికి వస్తారు కదా అక్కడ వేరలాడు బాబు నీకు రెండు ఇవ్వాలా మూడు ఇవ్వాలా ఐదు ఇవ్వాలని ఆడెవడో పాపం వంకాయలు బెండకాయలు అవన్నీ తీసుకొని వచ్చి బండి మీద పెట్టుకొని తోసుకొని బుర్ర మీద పెట్టుకొని అవన్నీ చేసుకొని వచ్చి నాడికి మిగిలేదే రెండు రూపాయలు అయితే అక్కడ మళ్ళీ నీవు ఇంటర్నేషనల్ లెవెల్లో బేరాలి చూసారా ఎక్కడ బేరమాడాలి పెద్ద పెద్ద షాపులు ఉంటాయి చూసారు కోట్ల రూపాయలు లక్షల రూపాయలు వాళ్ళ దగ్గర వీడికి మిగిలేదే రెండు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు ఈ పది రూపాయల దగ్గర ధర్మం నువ్వు చేయాలా ధర్మం అది నువ్వు చూసారా ఎక్కడ అడగాలో ఎక్కడ అడగకూడదో ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదు ఎక్కడ బేరడాలో బేరకూడదు ఇది నువ్వు ఆలోచించుకోవాలి ఎందుకంటే నువ్వు నీ కోసం నువ్వు బతకలేనప్పుడు ఎవరి దగ్గర ఏం చెయ్యలో అన్నది నీకు తెలిసిపోద్ది ఈ పిల్లలందరూ అలా ఉండిపోయారు అంతే దేవుని గురించి అని ఉండిపోయారు అంతే అందరూ దేవుని దేవుని పని దేవుని పని దేవుని పని చాలా ఎక్కువసేపు చేస్తారు రోజంతా చేస్తారు పని బాగా ఎందుకు అర్థం అర్థమైపోయింది మేము మీ మా కోసం ఇంకా బ్రతకకూడదు మేము మా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ మా తల్లిదండ్రులు సంతోష పెట్టాలని కూడా రాలేదు నేను నా చిత్తం నెరవేర్చుకున్నట్టుకు రాలేదు వాహ్ చూసారా యేసు నేను నా చిత్తం నెరవేర్చుకుంటకు రాలేదు నీవు నీ ఇష్టం నెరవేర్చుకుంటుకు రాలేదు నీ జీవితకాలం నీకు ఇష్టమైనటువంటి బ్రతకడానికి నువ్వు రాలేదు మరి దేనికి వచ్చావు ఇక నుండి నేను దేవుని కోసం బ్రతకాలి నాకున్నదంతా దేవునికి నాది దేవునికి మనది దేవునికి మనమంతా ఒక్కటి అది బైబిల్ స్థిర అమ్మేసి అపోస్తులు పాద పెట్టారు అందరూ కలిసి భోంచేసారు ఆ రోజు మొదటి శతాబ్దంలో ఈరోజు సరైనటువంటి వ్యక్తులు లేకపోవటం వలన ఈరోజు అందరూ కలిసి ఒకే భోజనం తింటూ ఆరాధించుకుంటూ ఉండవలసినటువంటివి ఈ క్రైస్తవులు విడిపోవడానికి ముక్కలైపోవడానికి గల కారణం స్వార్థం పెరిగిపోవటం వలన ఎవరు తినగలేరు ఎవరు కలిసి ఉంటారు కనుక చెరాస్తి రాస్తులు అమ్మి మీకు ఇవ్వం కానీ మా బ్రతికేదో మేము బ్రతుకుతాం మేము దేవుని కోసం ఇస్తామని అని సెటిల్ అయిపోయారు కోనండి సెటిల్ అవ్వండి పౌలు అంటున్నారు మనలో ఎవడు తన కోసం బ్రతకడు ఇది నువ్వు రాసుకోవలసినటువంటి తీర్మానం నినాదం నువ్వు పాటించవలసింది ఏంటి మనమండి మన పిల్లలు అండి మనమండి మనమండి నిజంగా నేను ఇది ఇలాంటి వాళ్ళు ఎక్కువ మంది అండి అబ్బా నేను నా కూతురు నా భార్య నా పిల్లలు ఇంకా మనం మనం ఒక్కడే అండి మనం సరిపోద్దండి మన మనకి అలాగా సరే అసలు అది అది లేదది అది బైబిల్లో లేదది మనమంతా దేవునికి వాళ్ళైనా దేవునికి వాళ్ళు దేవుని పిల్లలే వాళ్ళు దేవుని పిల్లలే ఈ రకమైనటువంటి ఒక భావన నీకు రావాలి అంటే నీకు బైబిల్ బాగా అర్థమైపోవాలి అందుకే పౌలు గారు చెప్పేస్తాను మనలో ఎవడు తన కోసమే బ్రతకడు ఎందుకు బ్రతకడు కింద ఏముంది ఎవడును ఎవడును తన కోసమే చనిపోడు తన కోసమే తన కోసమే చనిపోడు తన కోసమే చనిపోడు నేను నా గురించే బ్రతికి నేనే చనిపోయాను అండు చూసారా ఈ సంఘంలో ఎంతోమంది బస్సుకి ఈఎంఐ కడుతుంటారు నేను బస్ ఈఎంఐ ఎన్నప్పుడల్లా నాకు మీరే గుర్తొస్తుంటారు అంతేనా ఎంతోమంది బస్సుకి డబ్బులు కడుతుంటారు ఎందుకు కడుతున్నారు ఏంటి మీరే కట్టుకోండి మేమేం కట్టలేమండి మా పరిస్థితే ఇలాగ అయిపోయింది అనుకుని మీరు ఎగ్గొట్టవచ్చు కదండీ ఎందుకు మీరు కడుతున్నారు మేము మా కోసం బ్రతకడం లేదు ఆ బస్సు మీది కాదు అది మనది ఇది ఎవరెవరైతే దేవుని కోసం బ్రతుకుతారో ఎవరైతే దేవుని కోసం వస్తారో వాళ్ళందరూ ఎక్కడ గనక వాళ్ళ కోసం మేము డబ్బు ఇస్తున్నాం సరే నువ్వు కారుకొని నీకు దానికి ఈఎంఐ కట్టుకుంటే బాగుంటుంది కానీ హోల్సేల్గా అందరికి కలిసి ఒక బస్సు కొను కొని దానికి ఈఎంఐ కట్టడం అంటే అర్థమేంటి ఆ కట్టేవాళ్ళు ఎవరు ఇది అంత మంది నేను నా కోసం బ్రతకడం లేదు దేవుని కోసం నేను బ్రతకాల గనక ఈ పని నేను చెయ్యాలి చూసారా అంటే ఈరోజు క్రైస్తవులకి ఇది తెలియ తెలియదు తెలియడం లేదండి ఏదో ఆదివారం మొక్కుబడికి వస్తున్నారు దేవుడు అన్నాడు గనుక కూడుకోమన్నాడు కనుక రొట్టె ద్రాక్షను తీసుకోమన్నాడు కనుక వస్తున్నారు అది ఈ వారం నీ పనిలోనే ఉన్నావు కనుక ఇంక ఇప్పుడు కూడా ప్రార్థన చేసి దేవుడిని క్షమాపణ కోరకపోతే మొత్తాడేమని అదొక భయము కదండి ఈరోజు సండే ఆరాధనకు వచ్చిన వాళ్ళందరూ ఏ ఉద్దేశంతో వచ్చారు నీవు నీ కోసం నిజంగా బ్రతకడం లేదంటే ఖచ్చితంగా శని ఆదివారులు వస్తావు సోమవారం వస్తావు ఖాళీ ఉంటే మరి నువ్వు ఒక ఉద్యోగంలో ఖాళీ లేదు ఆ టైంకి అవ్వకపోతే రావేమో కానీ లేకపోతే నీ మనసంతా దేవుని మీద ఈ కార్యక్రమాల మీదే ఉంటుంది అందుకనండి దేవుని నమ్ముకున్నటువంటి వాళ్ళు ఎవ్వరు నేను అందుకే అందరికీ చెప్పేస్తాను దేవుని కోసం బ్రతకాలనుకుంటున్నావా హాయిగా దేవుని దగ్గర ఒక ఆటంకం లేని జాబ్ ఏదైనా ఉంటే చూసి అంటాను ఎటు రోజు ప్రాంతానికి రావడానికి కావకుండా ఆదివారం కూడా రావడానికి కావకుండా శనివారం క్లాసులకు రావడానికి కావకుండా ఉంటే అదే ఉద్యోగం అది వేరే ఉద్యోగం రా మంచి ఉద్యోగం కదా దేవుడి దగ్గర రాకుండా ఉన్నది మంచి ఉద్యోగం కాదు అది ఏ ఉద్యోగం మంచిది దేవుని దగ్గరకు రావడానికి అవకాశం ఉన్న ఉద్యోగం మంచి ఉద్యోగం అసలు నీ దేవుని దగ్గరికి రావద్దు అనే పరిస్థితి ఉంటే అదే మంచి ఉద్యోగం ఎక్కువ జీతం ఎక్కువ జీతం కాదు ఎక్కువ నరకం ఇప్పుడు నా ఉద్యోగంలోని దేవ మరి వారం అంతా నేను ఇంక అందులోనే సెటిల్ అయిపోయాను కనుక నా జీతంలో సగం నీకు సగం నాకు ఫిఫ్టీ ఫిఫ్టీ అని ఏమైనా ఉందా కొంచెం దేవుడు చూస్తాడు ఇంకో దేవా మరి నీకు ముప్పదొంతులు ఇంకో నీకు అరవదొంతులు నీకు నూరొంతులు ఎందుకంటే పాస్ మార్క్ ముప్పై అని ఇచ్చాడు దేవుడికి స్తోత్రం అదొక్కటే అదృష్టవంతులు అండి మీరు ఎప్పుడు ఆలోచించలేదు కానీ ముప్పైకి పాస్ అంటే టాప్ అండి అది ఆ ముప్పై లేకపోతేనండి అసలు అసలు ఎవరు తినగలరు హండ్రెడ్ పర్సెంట్ ఉండాలండి పోతారు మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఉండాలండి మీరు ఎక్కడ ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ అంతేనా ఎవరెవరో ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ కొన్ని సిక్స్టీ పర్సెంట్ ఉండొచ్చా అది కూడా కష్టం సిక్స్టీ చాలా కష్టం థర్టీ ఇది ఇది ఈజీగా ఉంది థర్టీ కదండి దేవుడు కూడా అందుకేమన్నాడు మీరు నాయన అన్నాడు ముప్పై అంటే అర్థం ఏంటి నెలలో నువ్వు నువ్వు దేవునికి ఇవ్వవలసింది చేయవలసింది హండ్రెడ్ పర్సెంట్ చేస్తావా సిక్స్టీ చేస్తాన థర్టీ నువ్వు పాస్ అవుతున్నావా లేదో అది చూసుకోవాలి నువ్వు ఈరోజు అసలు ఇది ఆలోచన లేదండి శనివారం మేము ఎందుకు అసలు వెళ్ళాలి ఆదివారం సాయంత్రం ఎందుకు వెళ్ళాలి ఎందుకంటే మేము ఆదివారం ఉదయంతోనే లాస్ట్ అంతవరకు మేము దేవుడు టైం ఇచ్చాం చూసారా మరి మీరు వీళ్ళందరూ మరి వీళ్ళు వీళ్ళ సంగతి ఏంటంటే భయం లేదంతే విచిత్రం ఏంటంటే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు తెలీదు మనం మన కోసం బ్రతకకూడదు మానవ జీవితంలో మనిషి తన కోసం బ్రతకకూడదు ప్రకృతి ఏదైనా తన కోసం బ్రతకదది తన కోసం బ్రతకదది నీకే ఒక చెట్టు కాయలన్నీ నీకే ఒక ముఖ పువ్వులన్నీ నీకే గాలి నీకే నీరు నీకే ఆహారం నీకే జంతువులు నీకే పక్షులు నీకే ఇవన్నీ వాటి కోసం అవి బ్రతకవు నీ కోసం బ్రతుకుతుంటాయి నీ కోసమే తిరుగుతుంటాయి ఎన్నో పక్షులు ఉంటాయి అవన్నీ ఎందుకు తిరుగుతుంటాయి అన్ని ప్రాంతాలకు ఎవరు ఎవరు కొడతారో దేవుడు ఈరోజు ఎవరికి ఇచ్చాడో సెలవు అంతే కదండి ఒక పిచ్చుక ఒక పక్షి నీ ఏరియాలోకి వచ్చి తిరుగుతుందంటే అర్థం ఏంటి దేవుడు ఈ ఏరియాలో తినమన్నాడు తిరగమన్నాడు దేవుడు ఈ ఏరియాలో చనిపోమన్నాడు దేవుడు ఈ ఏరియాలో నన్ను ఎవడో చంపుతాడట క్యాటీతోనూ తుపాకీతోనో బయలుదేరిడు కనుక ఆ మహానుభావుడు ఎక్కడ ఉన్నాడండి అతని గురించి మేము ఎక్కడో కొల్లేరులోనూ లేకపోతే ఎక్కడో ఆసియా ఖండంలోనూ ఆఫ్రికాలోనూ ఉన్నటువంటి మేము ఇగో ఈ ప్రాంతానికి వచ్చాము ఎందుకంటే ఎవరికో భోజనం అన్న ఆ రోజు కాకులు వేరే ముక్క తీసుకెళ్లి మాంసం ఇచ్చాయి ఈ రోజు ఒరిజినల్గా పక్షి పక్షే మాంసంగా మారిపోయి నీకు బలైపోతుంది మళ్ళీ చెప్తాను ఒకనాడు కాకులు మాంసం ముక్క పట్టుకెళ్ళే అంతేనా ఈరోజు పక్షులు వాటి మాంసమే మీకు ఇచ్చేస్తాను అది మీకు అర్థం అవలేదు కోల్డ్ ఉన్నాయండి చూసారా పుట్టింది మొదలకొని కోలగూడే తెల్లకో తెల్లకోడి దాన్ని ఏమైనా బయటకు వదులుతారా ఏంటి తెల్లకోళ్ళు బయటలు తిరుగుతున్నాయి అండి అనేది ఏమనుందా ఆ గుడ్డును పిల్ల చేసినది మొదలకొని లైట్లు పెట్టి పైనుండి కింద నుండి ఓ ఇవన్నీ ఆహారం పెట్టి 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 దాన్ని అలాగుంచి గుంచి బలి ఫారం కూడా చూసారా దాని జీవితం ఒకసారి మీరు ఆలోచించండి పుట్టింది జైల్లో బతికింది జైల్లో బలైపోయింది కొట్లో అదేమనుకుంటుందండి దాని చిరాకు ఉందా దానికి దాని చిరాకే ఉందండి దానికి దాని జీవితం దానికి అర్థమైపోయింది మేము పుట్టింది మా గురించి కాదు మరి మమ్మల్ని కోరగూడలోనే పెట్టేశాడు 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 ఆ ఏది చూడండి నిజంగా వాటి జీవితం చూస్తానండి అవి అంతే పాపం అలాగుంటున్నాయి అవి ఎలాగా అలాగా ఆ ఇనప జాలీల్లో ఉండి 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 బాబు కేజీ కోడి మాసానికంటే అక్కన కాల్పట్టుకోతాడు అంతే పేకరని నిలిపియడం కింద డబ్బా లేచడం టక 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 కొట్టుకొని 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 తిట్టుకుంటుంది లేదు తెలియదు కానీ మళ్ళీ బయటకు తీస్తారు దాన్ని కోసేస్తారు నీకు మాంసం ఇచ్చేస్తారు అది మాంసం ఒకనాడు పక్షులు ఆహారం తీసుకెళ్ళే ఈరోజు అవే పక్షులు డైరెక్ట్గా మీకు ఆహారంగా మారిపోతున్నాయి ఒక జంతువులు ఆహారంగా మారిపోతున్నాయి పళ్ళు కాయలు అంతే ఇవన్నీ వాటి కోసం అవి బ్రతకవు అలాగే దేవుని నమ్మిన క్రైస్తవుడు కూడా అంతే అని రాశాడు మనలో ఎవడు నేను నేను మన ఇద్దరం కలిసి ఒక మంచి ఇల్లు తీసుకొని మనం హాయిగా మనం కాపురం చేసుకుని అండి మన ఇద్దరం హాయిగా అలా బీచ్కి వెళ్ళి వచ్చి ఆ తర్వాత మనం అలాగ తినుకొని అలా సరదాగా మా అమ్మ దగ్గరకు ఒకసారి తర్వాత మా అన్నీ దగ్గరకు ఒకసారి తర్వాత ఇంకోల దగ్గరికి వెళ్ళి అలాగ మనం నిజం అలా చేసుకొని అప్పుడప్పుడు మన ఇద్దరం కలిసి మరి కొత్త బట్టలు వేసుకొని అలాగ కొత్త బండి మీద అలా దిగి జస్ట్ చర్చికి వెళ్ళిపోయి ఇంకొచ్చిన తర్వాత అమ్మ ఈ దేవుడితో తలపూడు వదిలిసిందని అనుకొని మళ్ళీ సోమవారం శనివారం వరకు సేఫ్ డ్యూటీ చూడండి అందరూ మనిషి తన కోసమే బ్రతుకుతున్నాడు క్రైస్తవుడు తన కోసమే బ్రతుకుతున్నాడు రాశాడు అందుకే మనలో ఎవడు తన కోసమే బ్రతకడు ఎవడును తన కోసమే చనిపోడు మనము బ్రతికినను ప్రభు కోసరమే బ్రతుకుతున్నాము చెప్తున్నాడు అండి ఎందుకోసం బ్రతుకుతున్నాడు ఏదన్నీ పిల్ల పేపర్లు పోషించాలి కదండి అంటే అయిపోయినట్టే నుండి బాబు ఇంకెలా చేసుకుని ఇంక వీళ్ళతో నిండి బాబు ఇంకా నా జీవితం అంతా ఏమండి నేను రిటైర్ అయిపోయినంత రండి వీళ్ళకే సేవ చేశానండి అబ్బా అయిపోయావు అయితే నువ్వు ఈరోజు అందరూ అలాగే ఉంటారు చెప్పండి ఈరోజు మనిషిలో ఉన్న మనసులో ఉన్నటువంటి ఆలోచన ఏంటో తెలుసా మనం సుఖంగా మనం హాయిగా మనం అలాగ అంచెలంచెలుగా డెవలప్ అవుతూ మనం హాయిగా అంతే అంతేగాని దేవుడి దగ్గరికి వెళ్దాము దేవునితో ఉందాము ఆరాధనకు దగ్గరగా ఉందాము ఎక్కడైతే ఆరాధనలు జరుగుతున్నాయి ఎక్కడైతే చర్చి ఉందో అక్కడ మనం అద్దెకి తీసుకుందాము మన జీవితం అంతా ఇంకెలాగే మనం సమర్పించుకుంటూ ఉండిపోదాం ఎవరు ఉంటారండి పూజార్లు ఉంటారు తెలుసా పూజార్లు పూజార్లు అదే కోవిల్లో ఆ కోవిల్లోనే వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళ తాలూకా ఇంకా ఎవరెవరు ఉంటే వాళ్ళందరిని తీసుకొని వచ్చి అలా దేవుడి దగ్గర పూజలు చేసుకొని ఉండిపోతారు అది వాళ్ళు చేసేది మరి నువ్వు నువ్వు రాజులైన యాజకుడు నువ్వు మరి యాజకుడు అంటే పూజారివు కదా పూజారి ఎక్కడ ఉండాలి దేవుడు ఎక్కడుంటే అక్కడ ఉండాలా భక్తులు ఎక్కడుంటే పూజారు ఉండాలా మరి నువ్వు నువ్వు ఎవరు నువ్వు నువ్వు క్రైస్తవుడు అంటున్నావా నువ్వు ఇంతకు పూజారివా నువ్వు ఆదివారం పూజారివు నువ్వు నీకు అందుకే గంట టాంగ్ అని కొడియాలి నీకు ఈరోజు ఈరోజు రోజు అందరూ క్రైస్తవులు క్రైస్తవులు ఎవరు శాశ్వతమైన పూజారులు కాదు శాశ్వతమైన యాచకులు కాదు మనం మన కోసం బ్రతకడానికి అవసరమైతే దేవులను వాడుకుందాం రా అని అనుకునే రకం జనం మనం మన కోసం బ్రతుకుతాం కానీ ఈ లోపు దేవుడి దగ్గరికి వెళ్ళకపోతే బాగోదని దేవుడి దగ్గరికి వెళ్ళాలి అని వస్తున్నారు ఇది నైంటీ పర్సెంట్ అండి జనాల్లో నైంటీ పర్సెంట్ ఎవరో ఎవరోనండి నిజంగా విదేశాలు వెళ్ళిపోయి ఉంటా విదేశాలు వెళ్ళిపోతారు విదేశాలు వెళ్ళిపోయిన వాళ్ళు అందరూ తన కోసం బ్రతకడానికి వెళ్ళిపోతారు ఒక నో పట్టణానికి పోయి లాభం సంపాదిద్దాం అనుకుని వెళ్ళిపోయిన వాళ్ళే విదేశం వెళ్ళిపోయే అంటే ఇదే బ్యాచ్ ఒక నవ్వు పట్టణానికి వెళ్ళి లాభం సంపాదించుకుందాం కానీ అలాంటి వాళ్ళు ఇలాంటి వాక్యాలు విని ఏమండి మేము మా జీతంలో ఇగో మేము నెలకి ప్రతి నెల ఒక సేవకునికి మేము జీతం ఇస్తామని అంటే అండి వాళ్ళే అక్కడ జీతానికి వెళ్ళి వాళ్ళు మళ్ళీ నెలకు ఐదు వేలు రూపాయలు జీతం ఇస్తున్నారంటే అర్థమేటి అర్థమైపోయింది అయితే నేను నా కోసం బ్రతకూడదన్నమాట సార్ ఈరోజు ఎవరో పాపం ఫోన్ చేశారు గురువుగారు ఎత్తారు డా నేను ఒక ఐదు వేలు ఇస్తాను మంచి సేవకునికి నెల నెల అలాగే నాన్న సరే ఒకనొక పట్టణానికి పోయి లాభం సంపాదించామని ఇద్దామని ఆ కాన్సెప్ట్తో వెళ్ళిపోయిన వాళ్ళు అయితే మనం దేవుని కోసం బతకాలి దేవునికి ఇవ్వాలి నేను నా గురించి నేను బతకకూడదు ఎవడను తన కోసం బ్రతకడు అనే కాన్సెప్ట్ తెలిసిపోయి నిజంగా దేవునికి ఎంతోమంది సహకరిస్తుంటారు నిజంగా అండి ఇది దేవుని సేవ ఇది దేవుని కోసం చేసేటటువంటి ఒక మంచి కార్యక్రమం వాళ్ళకు ఒకటి అర్థమైపోయింది మనము మన కోసం బ్రతకూడదు చూసారా మనలో ఎవడు తన కోసం బ్రతకడు మనం మన కోసం బ్రతకకూడదు మళ్ళీ ప్రతి సంవత్సరం మీటింగ్లు పెట్టడం మళ్ళీ చిన్న 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 మీటింగులు పెట్టడం కారణం వాళ్ళకి వాళ్ళకు అర్థమైపోయిందండి ఇక ఈరోజు ఈరోజు ప్రపంచంలో ఎవరికి అర్థమైంది చెప్పండి ఎదునండి ఏదో అలా గుడికి వెళ్ళాలని నిజంగా అండి స్టార్టింగ్లో నాకు ఈ బైబిల్ తెలియనప్పుడు కూడా నేను ఎలాగ అనుకున్నాను ఆదివారం గుడికి వెళ్తే ఇంకెందుకు అయిపోయింది ఆయన దేవుడికి మనం ఏం చేయాలి ఆయనే మనకి మనకేమని చేయాలి కానీ మనం ఆయనకి ఏం చేస్తాం అంతేనా మనం మనమేం చేస్తాం అదే కదండి వరాధూతలైనా వాళ్ళే వివరించలేదు ఇంక మేమేటి వివరిస్తాం ప్రభు మమ్మల్ని వారు చెప్పమంటే పెట్టి మార్చుకుంటే నువ్వు ఎవడైనా నీచుకు మార్చుకో అంతే అదే అదే అలాంటి పాటలే కదండి పరిశుధ పరిశుధ పాట తర్వాత పాట ఇదే వరదూతలైనా వర్ణింపగలరా నిన్నేమని వర్ణించను ఏమని వర్ణించాలి నేను నేనేం వర్ణిస్తాను నాకు కనిపించావా కనిపించలే కదా అసలు దూతలే చూసిన దేవతలే అసలు ఏమీ వర్ణించలేకపోతుండే అన్నేమి వర్ణించమంటావు కనుక మేము ఆదివారం వస్తాం స్థుతి 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 స్తోత్రం 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 అంతే ఈరోజు ప్రపంచం అంతేనండి నేను నా కోసం బ్రతుకుతాను అనుకునే ప్రతి ఒక్కడు పోతాడండి నేను నా కోసమే అని అనుకునే పత్తి వాళ్ళునండి వాళ్ళ బైబిల్ తెలియలేదు వాళ్ళకి బైబిల్ అర్థం లేదు నిజంగా అండి గారు ఎన్ని బళ్ళండి ఇస్తున్నారు ఎన్ని కారులండి ఎంతమందికి ఎన్ని బళ్ళు ఎవ్వడిస్తాడండి ఎవ్వడండి ఎవ్వడండి బాబు ప్రపంచంలో ఒక్కను చూపించలేదు బిలిగడ్ ఉన్నాడా బిలిగట్నోడు కానీ బిలిగేడ్స్ కానీ ఇస్తారా ఎవడిస్తాడండి ఏదో పాడైపోయిన సైకిల్ అది బొక్కు సైకిల్ చిరాకొచ్చి లక్ష ప్యాచీలు అయితే ఇస్తారు కానీ కొత్త పళ్ళు మంచి పళ్ళు కొత్త కార్లు ఈ కార్లు ఆ కార్లు అండి ఎవరో ఇచ్చిన డబ్బు ఎవరికి ఇస్తారండి అంటే నీకు మీకు ఏం అర్థమైంది డాడీ మీరు ఒక భోజనం ఒక ఒక పూట చేయండి చక్కగా బట్టలు తీసుకోండి అనేసానంటే ఆయన ఆయన ఆయనకు ఆయనకు ఒక ఒక కాన్సెప్ట్ ఉంది మనలో ఎవడు తన కోసం బతి మనం దేవుని కోసం బ్రతకాలి మనం దేవునికి ఇవ్వాలి కొంతమంది అలాగుండదు దేవుని దగ్గర మనము నొక్కాలి ఇది ఒక బ్యాచ్ అంటే ఇది ఇదే ఇదే నొక్క దేవుడి అమ్మ నొక్కేనమ్మ అబ్బా దేవుని స్తోత్రం ఎలాగోలాగా చూసారండి ఇది అసలు ఈ కాన్సెప్టే లేదండి నీ మనసులో నువ్వు ఒకటి అనుకోలే ఇంక నేను దేవునికే మరి చచ్చిపోతే పోతాను మరి ఏడు చేస్తాం అలాగుండాల మళ్ళీ చదువుతాను మనలో ఎవడును తన కోసమే బ్రతకడు ఎవడును తన కోసమే చనిపోడు మనము బ్రతికినను ప్రభు కోసమే బతుకుతున్నాము చనిపోయినను మనము ప్రభు కోసమే చనిపోతున్నాము కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము వార వచనం దినమును లక్ష్య పెట్టువాడు ప్రభు కోసమే లక్ష్య పెట్టుతున్నాడు ఇది మరి వారం అమ్మా ఏ సోమవారం వచ్చేస్తే ఇంక వెళ్ళిపోవచ్చులే దేవుని పని చేయాలి మరి సోమవారం కదా మంగళవారం కదా బుధవారం కదా లక్ష్మరం కదా ఏంటి సోమవారం వస్తే అలాగనుకున్నాడట మంగళవారం వచ్చిన అదేనట బుధవారం వచ్చిన అదేనట ఆ అబ్బా దినమును లక్ష్య పెట్టువాడు ప్రభువు కోసమే లక్ష్య పెడుతున్నాడట అబ్బా రోజు లేటోనండి దేవుని పనులను అలా వెళ్ళిపోతున్నాయండి దినమును లక్ష్య పెట్టువాడు రేపు ఏమో సోమవారం అమ్మ సోమవారం నుండి లేదు అని అనుకోడు అట మనకెలా అమ్మ నాయన రేపు సోమవారం నాకు శనివారం అవగానే టెన్షన్ వచ్చేస్తుంటుంది ఎందుకు టెన్షన్ అంటే మీలాగా కూర్చుంటే పర్వాలేదు ప్రసంగం చేయాలి ఇక్కడ అంతేనా మీలాగా హాయిగా కూర్చుండి ఎంత ప్రశాంతం అండి హాయి గురు గురు డైరెక్టర్ గారితో మీటింగ్కి వెళ్తామా ఆ మీటింగ్కి వెళ్ళివాడు అనుకుంటాను నేను అమ్మ నాలుగు రోజులు ఈయనే దొరికారు నేను ఏదో ఒక రోజే దొరుకుతాననేసి నేను ఏదో నాలుగు రోజుల్లో ఒక పూట ఒక అరగంట ప్రసంగం చేయాలి నేను ఆయన నాలుగు రోజులు ప్రసంగం చేయాలి అప్పుడు నేను అనుకుంటాను అమ్మ నాకు మూడు రోజులు రెస్ట్ దొరికిస్తుంది హాయిగా ఉంది ఆయనే చెప్తారు హాయిగా మనం పక్కన కూర్చోవచ్చు నిజమండి కూర్చున్న వాళ్ళకి బాగానే ఉంటుంది చెప్పాలనుకుంటే ఎంత కష్టాలు తెలుసండి ఎందుకు చెప్తున్నావు ప్రభు కోసం చెప్తున్నావు అది ప్రభు కోసం నేర్చుకుంటున్నావు బైబిల్ ప్రభు కోసమే వస్తున్నావు దేవుని కోసమేనండి నేర్చుకున్నాను దేవునికేనండి ఇస్తున్నాను దేవుని కోసమే తింటున్నానండి దేవుని కోసమే రండి బతుకుతున్నాను దేవుని కోసమేనండి మేము అనుకున్న ప్రతి వాళ్ళు నండి వాళ్ళ పిల్లలతో వచ్చేస్తారండి ఆరాధనకి పదండి పదండి ఆరాధన మరీ చిన్నగుంటలైతే వదిలేస్తాం కానీ ఎందుకు మనకి ఇక్కడ తలపోటు కదా మనం వాక్యం వినకుండా అయిపోతాం అదే కొంచెం తినగ ఉన్నారు సరికి వాళ్ళకి వాళ్ళు తీసుకొచ్చి వచ్చేలా తినగ ఉండాలని ఇక్కడికి వచ్చి పట్టిడమే అది డైరెక్ట్గా అంటారు మనం దినము లక్ష్య పెట్టువాడు ప్రభు కోసమే లక్ష్య పెట్టుచున్నాడు తినువాడు దేవునికి కృతజ్ఞతాసులు చెల్లించున్నాడు గనుక ప్రభు కోసమే తినుచున్నాడు ఇది చూడండి ఆకలేసిందని తినడం లేదట ఎందుకు తింటున్నాడట అమ్మ దేవుని కోసం మరి ఈ శరీరం జాగ్రత్తగా ఉంచుకోవాలి కనుక మరి తినాలండి సువార్థ ఉంది కదండి అందుకే భోంచేసి బయలుదేరుతున్నాను ఎందుకంటే మీరు భోంచేస్తున్నారు సువార్థ ఉందండి అందుకే భోంచేస్తున్నాం చూసారా ప్రభు కోసమే తింటున్నాడట ఇంకొక ఆయన తిననివాడు ప్రభు కోసరము తినుట మాని దేవుని కోసం తినడం లేదట బాబు దేవుని కోసం ఈ శరీరం ఉండాలి కనుక వ్యాధులు ఎక్కువైపోయి గనుక ఇంకా లాభం లేదు బాబు నేను కంట్రోల్ చేసుకోకపోతే కుదరదని అనేసి దేవుని కోసం తినటం మాని కృతజ్ఞ దేవునికి కృతజ్ఞత ఆస్తులు చెల్లించుచున్నాడట ఈవేళ నాకు నిజంగా భోయను నేను తినడం మానేశాను ప్రభా దేవుడు చాలా స్తోత్రం ఎందుకంటే తిండి మానేస్తేనే రోగాలు తగ్గుతాయి తినేసే కదా రోగాలు ఎక్కువైపోతే అయిపోతాం మంచం మీదకి వెళ్ళిపోతాం మరీదేగం రెండు మూడు సంవత్సరాల వరకు అంతే అందుకదండి లావైపోతే ఎలాగుంటుందండి లావైపోవంటే ఇంకటి మనల్ని ఒక నలుగురు ఎత్తాలా బస్తాయి అని ఎత్తగలం కాని అండి లావుకున్న మనిషిని ఎత్తలేమండి చాలా అండి అయితే ఏం చేయాలి మనం ముందే చూసుకోవాలా వెయిట్ లిఫ్టింగ్ బాబు ఒకవేళ ముసలి అయిపోయేసరికి నాది ఏమైనా దెబ్బ అయిపోతానేమో కొంచెం మనం అలాగ కొంచెం తగ్గించుకొని కొంచెం హాయిగా ప్రశాంతంగా ఉంటేనే హాయిగా ఉంటుంది తిననేవాడు తినకోసం తినటమాని అంటే టోటల్గా దేవుడి కోసమే బ్రతకాలనుకునేవాడు ఇలా ఉంటాడు దేవుడి కోసమే బ్రతకాలి దేవునికే నేను ఇంకా సేవ చెయ్యాలనుకునేవాళ్ళు అండి ఎప్పుడు వస్తారు అందుకే మన సంఘంలో కొంతమంది ఉంటారు చూడండి వాళ్ళు ఎప్పుడూ వస్తారు అందుకే వాళ్ళే డెవలప్ అవుతారు వాళ్ళే మీటింగ్కి వెళ్తారు వాళ్ళే దేవునికి ఇస్తారు వాళ్ళే తిరుగుతారు వాళ్ళే పని చేస్తారు మిగిలిన వాళ్ళు మేము దేవుని కోసం కాదు కదండి అందుకే మేము ఈ పని మేము చేయలేమని ఉండిపోతారు అది కనుక ప్రియమైన దేవుని పిల్లరా క్రీస్తుని నమ్ముకున్నావంటే నీ పని ఏంటంటే ఇంకా నా గురించి నన్ను బ్రతకూడదు బాబోయ్